హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీకర్ణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఒక మంచి సింప్లీ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే దొండకాయ ఎగ్ కర్రీ. అంటే అటు ఫ్రై కాదు, ఇటు ఇగురు కానట్టు ఉంటుంది. ఒకసారి అంటే పిల్లలు ఉత్తి దొండకాయ పెడితే తినరు కదండి, సో ఎగ్ చేసి అదే ఎగ్తో చేస్తే ఇట్లా మంచి టేస్ట్ బాగుంటుందండి. పిల్లలు కూడా బాగా తింటారు అండ్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో వీటి ప్రిపరేషన్ వచ్చేసి ముందుగా దొండకాయలు అండ్ ఆనియన్స్ కట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి రైస్లోకి కాదండి, పుల్కా చపాతి ఇంకా రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎట్లుంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో కనుక చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో షేర్ చేయండి. మరి నా వీడియో ఎట్లుంది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇన్ని దొండకాయలు అండి, ఇంచుమించు ఒక హాఫ్ కేజీ పైన దొండకాయలు చెక్ చేసి కోయడానికి చూస్తే ఇన్ని మిగిలినాయి. సరే ఓకే, పిల్లలకైనా బాక్స్కి సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా మిగి వచ్చిన వాటితోనే కర్రీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. అంటే ముందు అనుకోలేదు వీడియో షూట్ చేద్దామని. సరే ఇంక వండేటప్పుడు చేద్దాంలే అనుకుని ఇంక అప్పటికప్పుడు ప్రిపరేషన్ వీడియో అనేది షూట్ చేశాను. ఇంకా దొండకాయలు బాగా మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుని కూడా కొంచెం సేపు బాగా మగ్గు పెట్టుకోవాలి. అంటే మనం వేసిన ఆయిల్ అనేది మనకి సైడ్కి వచ్చేస్తుందండి. అప్పటి వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి, అండ్ మంట కూడా చాలా స్లోలో సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మగ్గి పెట్టుకుందాం. చూసారా ఆయిల్ ఇట్లా సైడ్కి వచ్చింది. ఇప్పటి వరకు బాగా మగ్గి పెట్టుకుని బాగా కలుపుకుంటూ మగ్గి పెట్టుకోవాలి. ఎందుకంటే దొండకాయ కొంచెం టైం తీసుకుంటుందండి మగ్గడానికి. అండ్ మనం ఉప్పు కూడా వేసుకుని బాగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఉప్పు కారం వేసేటప్పుడు కెమెరా ఆన్ చేశాను అనుకుని నేను అన్నీ వేసేసాను. తర్వాత చూస్తే అది ఆన్లో లేదు. నేను ఇంకా ఆ టైంలో ఉప్పు పసుపు అనేది కారము పసుపు అనేది యాడ్ చేసేసాను. అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో డైరెక్ట్ ఇప్పుడు ఇందులో ఎగ్ వేయనండి నేను. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ అంతా కూడా బాగా ఇగురిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వాటర్ యాడ్ చేసుకున్నాను చూడండి, చాలా తక్కువ వాటర్ సరిపోతాయండి. ఎగ్జాక్ట్గా ఒక టీ గ్లాస్ వాటర్ లేదా మనం వాటర్ తాగి గ్లాస్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయినా సరిపోతాయి. అంటే ఎక్కడైనా మళ్ళీ మగ్గకుండా కొంచెం పచ్చిగా అనిపిస్తుందేమో అని చెప్పేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఈ వాటర్ అంతా కూడా బాగా ఇగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. చూసారా వాటర్ అంతా బాగా ఎగిరిపోయిందో కర్రీ అంతా కూడా ఇట్లా దగ్గర అవుతుంది. ఇప్పుడు మనము ఇందులో ఎగ్ బీట్ చేసుకుని వేసుకోవాలి. ఎగ్ వేసిన తర్వాత వెంటనే మనం తిప్పకూడదండి, జస్ట్ అట్లా అట్లా కలిపి వెంటనే మనము మూత క్లోజ్ చేసి పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే అంటే ఎల్లో ఉంటుంది కదా, కొంచెం నీచు వాసన వచ్చేలా అనిపిస్తుంది. సో దాన్ని కలపకుండా మనము ఓన్లీ వైట్ దాన్ని కొంచెం అట్లా అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే వైట్ అంతా కూడా ఈ లోపల ఎల్లో కూడా కొంచెం గట్టిపడుతుంది వేడికి అనేది. ఇప్పుడు మనము ఒకసారి కలుపుకుంటే కనుక అది మొత్తం కూడా ఆయిల్ మొత్తం సపరేట్ అయింది చూసారా, అట్లా అవ్వాలి. అలా అయితే కర్రీ మనకి మంచి టేస్ట్ వస్తుందని అర్థం. ఇదంతా కూడా ప్రాసెస్ మంట చాలా తక్కువలో పెట్టి చేసుకోవాలండి, లేదంటే అడుగున మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంక మొత్తం ఎగ్ అంతా కూడా బాగా తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను కొంచెం పసుపు వేశానండి ఎక్కువ, ఎందుకంటే ఎగ్ కదా మళ్ళీ నీచు వాసన వస్తుందేమో అని చెప్పేసి. అన్నం కారం కూడా ఎక్కువ వేశాను. అంటే పిల్లలు మా కారం తినగలిగినంత మీరు వేసుకోండి, మా పిల్లలు అయితే కొంచెం స్పైసీ తింటారు కాబట్టి నేను వేసాను. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇట్లా కుక్ అయ్యింది. ఇంక ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో మనం దొండకాయ వేసాము అని చెప్తే కానీ తెలీదు, సో పిల్లలకి ఈజీగా బాగుంటుంది లంచ్ బాక్స్కి కానీ, లేదంటే ఇంట్లో దొండకాయ అంత ఎక్కువ తినని వాళ్ళకి కూడా ఇట్లా చేసి పెడితే మనకి రెగ్యులర్గా కూడా బాగుంటుంది. ఓకే అండి, మరి నా కర్రీ ఎలా అనిపించింది, బాగా చేశానా లేదనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి బ్యూటిఫుల్ రెసిపీతో
టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బై బై.